बैठ चेवट बहुत कदा అక్రమంగా ఒక కేబుల్ నెట్వర్క్ స్టార్ట్ చేసి సుమారుగా గత 15 సంవత్సరాల నుంచి నవ్య కేబుల్ నెట్వర్క్ తోటి 200 మంది ఆపరేటర్లే మా సహకారం తోటి అక్కడ ఒక హెడ్ ఎండ్ చట్టప్రకారం ట్రై గాని ఇతర ప్రభుత్వ అనుబంధ సంబంధించి 14 సంవత్సరాల నుంచి లోకల్ అథారిటీస్ నుంచి అన్ని పర్మిషన్ తీసుకొని రన్ చేస్తుంటే కిషోర్ అనే ఒక ఫ్రాడెంట్ ఫెలో అతని మీద తెలంగాణలో మోర్ దన్ 30 కేసెస్ క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అయ్యి అక్కడ లోకల్లో ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అవకాశం తీసుకొని ఈ కిషోర్ అనే అతను ఈ మీడియా పరంగా అందరికి తెలిసిన వ్యక్తి ఇంతకుముందు శుభోదయ అని ఉంటే ఇల్లీగల్ గా సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తున్నారని చెప్పి కనెక్షన్స్ పెడితే దాన్ని ఎర్రబాబు శుభోదయ అంటే వైఎస్ దీని ఇంతకుముందు తెలుగుదేశం టైంలో పర్చూర్లో ఛానల్ ఓపెన్ చేసి ఏలూరు సామశివరావు అని చెప్పాడు ఎర్రబాబు శుభోదయ అని వైఎస్ అని పెట్టి ఏలూరు సామశివరావు అని చెప్పాడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వైఎస్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో అని చెప్పి ఒక తప్పుడు వ్యవహారానికి తెరదీసి ఇల్లీగల్గా కనెక్షన్స్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామంటే సుమారుగా 200 మంది ఆపరేటర్లు బతుకుతున్నారు చట్ట ప్రకారం ఈ ట్రై నిబంధనల గురించి డిజిటల్ హెడ్ ఎండ్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి క్యాష్ కానీ మెసేజ్లో రీచ్ అయ్యేటువంటి వ్యవస్థ పెట్టుకొని చట్ట ప్రకారం ఎవడైనా వ్యాపారం చేసుకోవచ్చు అలా కాకుండా ఇల్లీగల్గా ట్రాన్స్మిట్ చేస్తూ కేబుల్ నడుపుతూ ఉంటే ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన తక్షణమే స్పందించి లోకల్లో పోలీసుకు కూడా చెప్పి యాక్షన్ తీసుకుంటామని చెప్పాడు ఇదేమంటే చీరాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని నేను సొమ్ము చేసుకోవచ్చు అనేటువంటి రాజకీయం వేరు అలానే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఈ అక్రమమైనటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేదానికి అవకాశం లేదు అందువల్లనే ఎస్పీ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటారని చెప్పారు ఉంటారు కదా వెనకే ఉంటారు ఈ నాదనే ఎవరు చెప్పలేడు కదా ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే లంజబిడ్డకి తండ్రి ఎవరు అన్నట్టు ఉంటుంది ఇది నేననే డైరెక్ట్గా వచ్చి క్లెయిమ్ చేయలేడు కదా ఇప్పుడు ఇలా 100 మంది వచ్చారు ఇక్కడికి ఆపరేటర్లు ప్రతి ఒక్కరికి అక్కడ లోకల్లో అథారిటీలో పోల్ ట్యాక్స్ కడుతున్నట్టు జిఎస్టీ కడుతున్నట్టు అలానే లోకల్ బాడీ రిజిస్ట్రేషను ఆపరేటర్ లెవెల్కి కూడా అలానే ఎంఎస్ఓకి 14 పర్మిషన్స్ ఉండాలి అలా ఉండాలి కదా అలాంటప్పుడు క్లెయిమ్ చేయరు ఎవరో బయట నుంచి సపోర్ట్ చేస్తారు చేసినా ఏమి ఇక్కడ అవవు ఫీల్డ్లో మేము ఇవన్నీ ఎదుర్కోలేక కాదు కాకపోతే మేము అధికార పార్టీగా రూలింగ్ పార్టీగా ఉన్నప్పుడు పోలీసుల దృష్టికి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నాము కాకుండా ఇలానే మేము చట్టవిరుద్ధంగా వెళ్తానంటే జరిగేటటువంటి పరిణామాలు కూడా ఈ వ్యక్తులే ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి కాదు వాళ్ళకి ఆర్థికంగా దీని మీద పెద్దగా ఉంటుందని కాదు కానీ వాళ్ళకేదో డిస్టర్బెన్స్ చేయాలనే ఒక కొద్దిపాటి సంకుచితమైన ఆలోచన ఉంటే ఉండొచ్చు లేకపోతే లేవచ్చు బట్ ఈజ్ వరస్ట్ ఫెలో మీ అందరికి కూడా తెలుసు ఇంతకుముందు మీ అసోసియేషన్లో ఉన్నటువంటి చాలా వ్యక్తులు కూడా ఈ అతని మీద కంప్లైంట్ చేసినప్పుడు కూడా 4-5 సార్లు ప్రతి ఎస్పీకి వచ్చినప్పుడు చేరాలే కదా ఇంతకుముందు జిల్లాలో కందుకూరు కనిగిరి పొదిలి ఆ ఏరియా నుంచి కూడా అక్కడ చిన్న చిన్న ఆపరేటర్లు వచ్చి వాడి మీద కిషోర్ అనే వాడి మీద శుభోదయ పేరుతో ఉండేది తర్వాత దాన్ని ఎర్రబాబు శుభోదయ కింద పేర్చారు అది ఎప్పుడైతే సీజ్ చేశారో తెలంగాణలో కేసులు పెట్టి ఎర్రబాబు శుభోదయ అంటే వైఎస్ ఇంతకుముందు వాడిది పర్చూరు కాన్స్టిట్యున్సీ కాబట్టి ఏలూరు సామశివరావు అక్కడ ఎమ్మెల్యే కాబట్టి తెలుగుదేశం అధికారంలో ఉందని ఏలూరు సామశివరావు వైఎస్ అని చెప్పేవాడు ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వైఎస్ అనే కొత్త నాటకానికి తెరదీసి
ఆపరేటర్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం చేసుకుంటే ఎవరైనా ఈ వ్యాపారం చేసుకోవచ్చు, దేశం నుంచి ఎక్కడైనా అక్కడ చేయవచ్చు. కానీ ఇది రిజిస్టర్ అవ్వాలి. ఎవరైతే కనెక్షన్స్ తీసుకుంటారో వాళ్ళ సమాచారం ఖచ్చితంగా ఈ ఎంఎస్ఓ దగ్గర ఉండాలి, ఆ ఛానల్ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. అలా కాకుండా అక్రమంగా వైర్ లాగేసి ఎవరు పడితే వాళ్ళకి దొంగ సెట్ ఆఫ్ బాక్స్ పెట్టి ఇచ్చేత 100 రూపాయలకి ఇస్తాము, 10 రూపాయలకి ఇస్తాము, 20 రూపాయలకి ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ చట్టవిరుద్ధమైనవి. ఎస్పీ గారి నాలెడ్జ్ పెట్టాం, ఆయన కూడా కఠినంగా చర్య తీసుకుంటానని చెప్తారు. ఇప్పుడు మీరు రాజకీయం అన్నారు కాబట్టి రాజకీయంగా నేను ఒకటే, దీని వెనక ఉన్నప్పటికి కూడా రాజకీయపరమైనటువంటి విషయాలు ఈ కోవిడ్ తగ్గేంత వరకు నేను ఒక మాట కూడా నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రపంచం మన రాష్ట్రమే కాదు, ప్రపంచం అంతా కూడా మనిషి బ్రతుకుంటే చాలు, బ్రతుకున్నాడికి తిన్నుంటే చాలు, బ్రతుకు తెరువు ఉంటే చాలు అనుకునే పరిస్థితిలో నేను రాజకీయం గురించి మాట్లాడటం సమంజసంగా ఉండదు. రాజకీయంగా చేరాలనే కాదు, చాలా అంశాలు ఉన్నాయి, చేరాలో కూడా ఉండి ఖచ్చితంగా మాట్లాడతాను. దిస్ ఈజ్ నాట్ రైట్ టైం.